మరో 3 నెలల్లో మొదటి ఫేజ్ రెండో ఫేజ్ అపార్ట్మెంట్స్ లబ్ధిదారులందరికీ ఇళ్లను అందిస్తామని రాష్ట్ర శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. మండపేట గొల్లపొంతలోని టిట్కో ఇళ్ల వద్ద మున్సిపల్ టిట్కో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తోట పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తొలుత అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలపై తోట అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్ల వద్ద పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి ఇష్టా రాజ్యంగా నిర్మాణం చేసిందన్నారు. ఇక్కడ వచ్చిన లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, అయితే తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళుతుందన్నారు. ఇదేమి మంత్రం కాదని, రాత్రి వేస్తే పొద్దునకు సిద్ధమైపోవడానికి క్రమక్రమంగా అన్ని సమస్యలను తాము పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు భరత చల్లడమే పనిగా పెట్టుకుని పలు ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవానికి గత ప్రభుత్వ డొలతనంతోనే లబ్ధిదారులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో టిట్కో ఎస్సీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, వైసీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కట్టిన దానికేమో లక్ష రూపాయలు కట్టిన దానికి వడ్డీలు, ఇప్పుడేమో బయట ఏమో ఉంటున్నారు ఇంటికి అద్ది. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్మెంట్ పడిందంటే చాలా అందుకనే మీరు కూడా పడండి అని అంటున్నారు. మేడం గారు వచ్చారండి, మొన్న వాటర్ వచ్చారు అందరికీ నమస్కారం. మరి ఈరోజు గొల్లపొంతలో ఉన్నటువంటి టిట్కో హౌస్ చూడటానికి వచ్చాం. ఇక్కడ గతంలో 2100 మందికి ప్లాట్లు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. సుమారు 4000 ప్లాట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు కూడా వచ్చారు. వారు చెప్పేది ఏంటంటే ఒక 2 మంత్స్లో ఇచ్చేస్తున్నారు. 2 కాకపోతే 3 మంత్స్లో అన్న కంప్లీట్ చేసి ఇవ్వాలి. దానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ కానీ అన్నీ కూడా కాంట్రాక్టర్కి ఏ సపోర్ట్ కావాలో సపోర్ట్ ఇవ్వడానికి అన్ని గవర్నమెంట్ని కూడా రెడీ చేసాం. అయితే ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాటర్. వీళ్ళకి ఏ ఫ్లోర్లోని కూడా ఎవరికి కూడా సరే బట్టలు ఉతుక్కోవడానికి కానీ నీళ్లు వాడకానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశం లేదు. ఆ ప్లాట్ఫారం కూడా లేదు వీళ్ళకి. దానికి ముందుగా ఇక్కడ నేను అనుకునేది, లాస్ట్ టైం చెప్పాం టెండర్ కూడా పిలిచినప్పుడు, అది టెండర్ ఎప్పుడు అవుతుందండి? అది కింద ప్రతి బ్లాక్కి ఒక ప్లాట్ఫారం కట్టేసి ఆ ప్లాట్ఫారం సిమెంట్ చేయించేసి వదిలేసి అక్కడే ఒక హ్యాండ్ బోర్ కానీ హ్యాండ్ పైప్ కానీ బోర్ కానీ వేసి వాటర్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. కానీ చాలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ ఏదో షేర్ వాళ్ళు టెక్నాలజీ అంటున్నారు. ఆ పైకి వెళ్ళాం, 2-3 ప్లాట్లో నీరు లీకేజ్ అయిపోతుంది అన్నారు వాటర్. అవి చూసాం ఎక్కడ ఇలాగ మనిషి మసలుతన కూడా లేనటువంటి విధానంగా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మరి ఇప్పుడు దీని నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏమలేదు. కానీ దీనికి ఏం కావాలి, వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల నుంచి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కానీ లేకపోతే వాడకానికి వాటర్ కానీ ఏ విధంగా చేయాలి అనేటువంటిది మెయిన్ ఆలోచన చేస్తున్నాం. దీని మెయింటెనెన్స్ కూడా ఎప్పటికప్పుడు ఈ శానిటరీ పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కూడా చెప్తున్నాం. ఎక్కడెక్కడ పడుతున్నారు ఈ పైనుంచి కింద కొన్ని బ్లాక్స్లో అయితే తుక్కంతా ఉంటుంది. అలాగే సరిగ్గా వీళ్ళ బాధ్యతగా తీసుకోకుండా ఇదేదో అంతా మున్సిపాలిటీ బాధ్యత ప్రభుత్వం బాధ్యత అనేటువంటిది అనుకుంటే అది కరెక్ట్ కాదు. దీంట్లో ఉండేటువంటి ఎప్పుడు ఇట్టుకో మండపేట వస్తులందరికీ తర్వాత సార్ కొన్ని మార్పులు సైకిల్ ఇచ్చారు. అలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు.
కంప్లైంట్స్ ఏంటంటే వాటర్ సప్లై వీక్లీ కానీ మంత్ వీక్లీ కానీ నెక్స్ట్ డోర్స్ రిపేర్స్ అలాగే ఇంకా రిపేర్స్ ఏంటంటే దీనికి సపరేట్గా మనం రిపేర్స్ ఎక్కడ వస్తున్నా వాళ్ళ ఫ్లాట్ ప్రైజ్ నోట్ చేసుకుని రెక్టిఫై చేసుకెళ్తాం. సార్ అంటే ఇదంతా ఒక రోజు అయిపోయింది ఏమి కాదు, వస్తుంది జనాలు వస్తారు, అందరూ వస్తారు, వచ్చిన వాళ్ళు చూసుకుంటున్నారు, ఏ కంప్లైంట్ కంప్లైంట్ చెప్తాం, దాన్ని అటెండ్ అవుతూ చేస్తున్నారు. ఈ దానికి వాటర్ సప్లై సపరేట్ టీము, వైరింగ్ ఉంటే వైరింగ్ ప్రాబ్లం సపరేట్ టీము, అలాగే మనకి లీక్ ఉంటే లీక్ దానికి సపరేట్ టీము, డోర్స్ రిపేర్కి సపరేట్ టీము, అలా పెద్ద జరిగింది వాళ్ళు అటెండ్ అవుతున్నారు, అటెండ్ రెక్టిఫై చేసుకుని వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకా సార్ చెప్పిన కదా ఇంకా మనం బ్యాలెన్స్ ఇంకా 4000 అయితే ఇవ్వాల్సి వస్తుందండి. 4000 కూడా కమింగ్ 2-3 నెలల్లో మొత్తం మనకి హ్యాండ్ అవుట్ చేయడానికి కూడా మనం చెప్పండి. దీనికి సంబంధించి అంతా కూడా సెంట్రలైజ్డ్ వాటర్ సిస్టమ్ ఉందండి. దానికి సంబంధించి ఎవరైనా బట్టలు ఉతుక్కోవడానికి కానీ ఇంకా ఏదైనా రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి వాటర్ యూసేజ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి అన్నీ కూడా సెంట్రలైజ్డ్ అడ్రస్ చేయడం కుదరదు కాబట్టి గతంలో గౌరవ ఎమ్మెల్సీ గారు విజిట్కి వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించడానికి బ్లాక్ వారీగా ఒక స్లాబ్ ఒక దిమ్మ కట్టి ప్లాట్ఫారం కట్టి దానికి బోరు వాటర్ వచ్చేటట్టు అక్కడ బట్టలు అవి ఉంచుకొని కామన్ యూజ్గా అందరూ బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకునేటట్టు ఎస్టిమేట్లు రెడీ చేయమన్నారండి. దాంట్లో భాగంగా మేము కౌన్సిల్ సిఆర్ కూడా తీసుకున్నాం 30 lakhs. ఏదైతే ఫస్ట్ పేజ్ ఇచ్చామో ఫస్ట్ పేజ్కి సంబంధించి ఇచ్చిన వాటికి మాత్రం ముందు ట్రయల్ రన్ కింద వర్క్ కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది ఆన్గోయింగ్ ఉందండి, టెండర్ ప్రాసెస్లో ఉంది. అది వన్స్ టెండర్ కంప్లీట్ అవ్వగానే వర్క్ కమెన్స్ చేసి ఈ సమస్య బట్టలు ఉతుక్కునే సమస్య వాటికి సంబంధించి వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లన్నీ కూడా అక్కడ అపార్ట్మెంట్స్లో ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ ద్వారా మానిటర్ చేసుకొని వాళ్ళ ఇంటర్నల్ సమస్యలు కూడా ప్రభుత్వం లేదా గవర్నమెంట్